హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కిలార్ నాగార్జున గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఏపీలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రోజు నుంచే అంబాటి రాంబాబు గారు, సో ఏపీలో ఎలక్షన్స్లో రిగ్గింగ్ జరిగింది, దొంగోట్లు ఉద్దారు తెలుగుదేశం వాళ్ళని చెప్తూనే వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అదే మాట మీద ఉన్నారు. అయితే ఇప్పుడు హైకోర్టులో ఆయన ఒక పిటిషన్ వేశారు రీపోలింగ్ జరపాలని చెప్పేసి. అయితే హైకోర్టులో పిటిషన్ కొట్టేశారు. కాకపోతే ఆయన మాటలను ఏ విధంగా చూడొచ్చు, అంటే ప్రతిసారి రిగ్గింగ్ జరిగింది, దొంగోట్లకు ఉద్దారని చెప్పుకుంటూనే వస్తున్నారు, మరి మీ ఒపీనియన్ సార్ ఆయన మాటలపైన? అంటే ఇప్పుడు అంబాపట్ రాంబాబు గారి వ్యవహారం చూసినా, అనిల్ కుమార్ యాదవ్ వ్యవహారం చూసినా, లేకపోతే కాసు మహేశ్వరరెడ్డి గారు చూసినా, వీళ్ళందరినీ చూస్తే వీళ్ళు ఇంకా అధికారంలోనే ఉన్నారు. అంబాపట్ రాంబాబు గారు ఇంకా మంత్రి, ఆపద్ధర్మ మంత్రి అయినా మంత్రే. ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఎవరిది? వాళ్ళ ప్రభుత్వమే నడుస్తోంది, వాళ్ళ చీఫ్ మినిస్టరే ఉన్నాడు. మరి మా మాట వింటం లేదు ఈసీ అని చెప్పేసి అని గగ్గోలు పెట్టడం అనేటువంటిది ఏదైతే ఉందో, అదేంటంటే మనకి అనుకూలంగా పనులు జరిగినప్పుడు అదంతా బాగా పనిచేస్తున్నట్టు, మనకి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా జరిగినప్పుడు అదంతా బాగా లేదు అనేటువంటి వాదన ఏదైతే ఉందో అది పసలేని వాదన, నంబర్ వన్. రెండవది, మొన్న 13వ తారీఖున జరిగిన ఎన్నికలు చూస్తే చాలా వరకు చాలా బాగా జరిగినట్టు అందరం ఒప్పుకోవాలి. 175 నియోజకవర్గాల్లో కేవలం ఒక 2-3 నియోజకవర్గాల్లో తప్పితే చాలా ప్రశాంతంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని వాళ్ళు చేసుకున్న దాడులను చూసినప్పుడు చాలా హింసాత్మకంగా ఉంటుందేమోనని చాలామంది భయపడ్డారు. కానీ చెదురుముదురు ఘటనలు తప్పితే మిగతా అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగితే అందరూ బాగా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత అంబాపట్ రాంబాబు మినిస్టర్గా చేస్తున్నాడు, చాలా సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, దగ్గర దగ్గర 30 సంవత్సరాల అనుభవం ఉంది ఆయనకి. ఈసీ అనేటువంటి దానికి సర్వాధికారాలు ఉంటాయి, ఈసీ చేసే పనుల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకోవు అనేటువంటి మినిమం కామన్ పాయింట్ ఎలా మర్చిపోతున్నాడు, కామన్ సెన్స్ పాయింట్ అర్థం కావట్లేదు. మీకు ఇంతకు ముందులాగా బ్యాలెట్ పేపర్లతో కనుక జరిగితే రిగ్గింగ్ జరిగింది, వాళ్ళు వేసుకున్నారు, వీళ్ళు వేసుకున్నారని చెప్పి ఆరోపించడానికి అవకాశం ఉండేది. మీకు ఇక్కడ ఈవీఎంల ద్వారా జరుగుతుంది, ఆ వీవీపాట్లో మీకు ప్రతిదీ కూడా ఏ దీనికి పడ్డదనేటువంటి స్లిప్ కూడా మనకు వేసిన వాడికి కనపడుతూ ఉంటుంది. తర్వాత 65% పోలింగ్ సెంటర్లని వెబ్కాస్టింగ్ సర్వేలెన్స్లో పెట్టారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది మినిట్ టు మినిట్ ఇక్కడ కంట్రోల్ సెంటర్లో కనబడుతూ ఉంటుంది. అంత పకడ్బందు ఇది చేసినప్పుడు ఏంటంటే నీకు రిగ్గింగ్ జరిగింది అనేటువంటిది నువ్వుగా చెప్పాల్సింది, ఈజీ చెప్పారు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాలవాయి గేటు దగ్గర ఈవీఎం పగలగొట్టడం మనం చూసాం. ఈవీఎం పగలగొట్టినప్పటికీ కూడా దాంట్లో ఉన్న చిప్పు డ్యామేజ్ కాకపోవటం, దాంట్లో ఉన్న డేటా, అక్కడ ఉన్నటువంటి స్లిప్పుల్ని టాలీ చేసి చూసినప్పుడు రెండు సరిపోవటం, అట్లాగే పోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటిదాకా ఎన్ని ఓట్లు పడ్డాయని టిక్ పెట్టుకుంటారు కదా, ఈ మూడు టాలీ చేసిన తర్వాత ఈవీఎం చిప్పుకి ఏమి డ్యామేజ్ జరగలేదు, ప్రజలు వేసిన ఓట్లకు వచ్చిన ఇబ్బంది లేదన్న తర్వాతనే వాళ్ళు రీపోలింగ్కి ఒప్పుకోలేదు. ఇది మినిమం కామన్ సెన్స్ పాయింట్. అలాంటిది ఏదన్నా ఉంటే ఏకపక్షంగా వాళ్ళని ఎవరినన్నా నెట్టేసో, పోలింగ్ ఏజెంట్లని బయటికి పంపించేసో దౌర్జన్యం చేస్తుంటే ప్రతిదీ కూడా అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు అవన్నీ పరిశీలించిన తర్వాత ఎలాంటి రిగ్గింగ్ జరగలేదని ఆ రోజు సాయంత్రమే మరుసటి రోజు చెప్పినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ ఈసీ మీనా క్లియర్గా చెప్పాడు. కొన్ని చోట్ల చెదురుముగుతున్న సంఘటనలు జరిగినా కూడా ఆ ఓటింగ్ డేటా ఏదైతే ఉందో అది సేఫ్గా ఉంటుందో అని మేము వెంటనే రీపోలింగ్తో పని లేకుండా పోలింగ్ కంటిన్యూ చేసామనేటువంటి ఇది క్రిస్టల్ క్లియర్గా కనబడుతూ ఉంటే ఏదో దారుణం జరిగిపోయింది, రీపోలింగ్ అని పెడబొబ్బలు పట్టడం, ఆర్తనాదాలు చేయటం అంటే ఏంటంటే ప్రజల్లో పల్సన్ అవటం తప్పితే ఇంకొకటి లేదు. కోర్టులు కూడా ఏం చేస్తాయంటే ఈసీ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ఏదైనా నిర్ణయం చేస్తాయి. అంతేగాని వాళ్ళు ప్రశాంతంగా జరిగింది, న్యాయబద్ధంగా జరిగింది అనేటువంటిది భావించారు కాబట్టి ఏ ఇబ్బంది జరగలేదు, నంబర్ వన్. జరిగిన పొరపాటు ఎక్కడ జరిగిందంటే ఎన్నికల అనంతరం జరిగేటువంటి హింసను పసిగట్టడంలో ఈసీ ఫెయిల్ అయింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది. ఎలక్షన్ అయిపోయింది కదా ఇక అంత ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నారు వీళ్ళు. కానీ ఎక్కడైతే మేము ఓడిపోతాము లేకపోతే మాకు వ్యతిరేకంగా ప్రజా తీర్పు వస్తుంది అన్న దగ్గర వాళ్ళు తెగబడ్డారు.
తెగబడ్డప్పుడు గత 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా అనేకమైనటువంటి దాష్టీకాలను భరించినటువంటి తెలుగుదేశం క్యాడరు మనం అధికారంలోకి వచ్చేస్తున్నాం అనేటువంటి ఒక ఆశ వాళ్ళకు కనపడటంతో వాళ్ళు ప్రతిదాడికి దిగారు. ఇప్పటివరకు 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎలా ఉందంటే ఏకపక్ష దాడులు జరుగుతూ ఉన్నాయి. కనీసం దాడి చేయించుకున్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళ మీదే ఎదురు కేసులు పెట్టిన సంఘటనలు మనం చూసాం. ఇప్పుడు అది పోయి ఎప్పుడైతే నిన్నటిదాకా తన్నులు తిన్నవాళ్ళు తిరగబడ్డారో అది పెద్ద గొడవగా మనకు కనిపిస్తుంది. దాని మూలాన ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు మొన్న ఈవీఎంను పగలగొట్టినటువంటి సంఘటన అయితే దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అయింది. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో పోలింగ్ జరిగితే ఎక్కడ జరగనటువంటి ఇన్సిడెంట్స్ ఆ 2-3 ఇన్సిడెంట్స్ అయినా మన దగ్గరే జరిగింది. ఇంతకుముందు ఎలక్షన్స్ గొడవలు అంటే బీహార్ చెప్పుకునేవాళ్ళం, తుపాకులు పట్టుకొని తిరుగుతారు. ఇప్పుడు అక్కడ ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలు ఒక రక్త బొట్టు కూడా బయటపడలేదు. మన దగ్గర మాత్రం గొడ్డలతోటిను వీటితో కొట్టుకొని సుత్తులతో కొట్టుకొని తలకాయలు బాగులు కొట్టుకొని బ్లడ్ కారుతాం. సో ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి జరగబోయేటువంటి హింసను పసిగట్టడంలో అటు ఈసీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దారుణంగా వైఫల్యం చెందినాయి. జరగాల్సింది ఏంటంటే జరిగిపోయిన దాన్ని మార్చడం ఎవరి చేతిలోనూ లేదు. జరగాల్సింది రేపు ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతాం, ఓట్ల కౌంటింగ్. అక్కడైనా సరే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసి ఎవరికీ అన్యాయం జరగకుండా ఈ పార్టీకి ఆ పార్టీకి అని కాదు, ప్రజలు నిర్ణయించేశారు ఏ పార్టీకి అని, ఆ ప్రజా నిర్ణయాన్ని ప్రతిఫలించేటట్టుగా మీరు కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసి అది అయిపోయిన తర్వాత కూడా ఒక 10 రోజులు 15 రోజులు మీరు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఒకవేళ అందరూ అనుకున్నట్టుగా అధికార మార్పిడి కనుక జరిగింది అంటే అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు 5 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించున్నటువంటి వాళ్ళు అంత తొందరగా ఒప్పుకోరు ఓటమి. దాడులు ప్రతిదాడులు మళ్ళీ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనుక్షణం ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఈసీ అప్రమత్తంగా ఉండి పోలింగ్ తర్వాత జరిగేటువంటి హింసని నివారించాలి. చెదురుముదురు ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్లో జరిగిన చెదురుముదురు ఘటనలు కూడా జరగకుండా నివారించాలనేటువంటిది మనందరం కోరుకోవాలి. ఓకే సార్, అంటే మొదటి నుంచి కూడా అంటే ఈ ఫైర్ బ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో వైసీపీ ఫైర్ బ్రాండ్స్ అందరూ కూడా ఓటమి భయం వాళ్ళకు తెలిసిపోయింది, వాళ్ళు ఓడిపోతున్నామని తెలిసిపోయింది అన్న ఒక సంకేతాన్ని వాళ్ళే ఇస్తున్నారు. అంటే రేపటి రోజు ప్రజల్ని ప్రిపేర్ చేయాలి, మేము ఓడిపోయింది రిగ్గింగ్ వల్ల, ఈ దొంగోట్లు గుద్దడం వల్ల అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ముందు నుంచి అని అంటున్నారు సార్. అంటే సహజంగా ఇది ఏ పార్టీ ఉన్నా జరిగేది. అది 2019లో తెలుగుదేశం ఓడిపోయింది, ప్రజలు మమ్మల్ని ఓడిచ్చారు కాబట్టి ఓడిపోయామని చెప్పేసి అన్నారా తెలుగుదేశం వాళ్ళు. చంద్రబాబు నాయుడు అంతటాడే నేను ఇంత అభివృద్ధి చేశాను కదా, నన్ను ఎందుకు ఓడించారు, 23 సీట్లే ఇచ్చారు, నాకు అర్థం కావట్లేదు అన్నాడు. కానీ కొంచెం మనం మైండ్ పెట్టి ఆలోచిస్తే ఇట్స్ వెరీ క్లియర్, 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది కేవలం 1.5% ఓట్ల తేడాతోటే. ఆ రోజున 6%, 6.5% ఓట్లు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నీతో ఉన్నాడు, 2% ఓట్లు ఉన్నటువంటి బీజేపీ మీతో ఉంది. అంటే 8.5% ఓట్లు మీకు ఉన్నప్పటికీ కూడా 1.5% తోటి గెలిచారు. 2019కి వచ్చేటప్పటికి బీజేపీ మీతో లేదు, పవన్ కళ్యాణ్ మీతో లేరు, లేరు కాకపోగా మీకు వ్యతిరేకంగా నిలబడి పనిచేశారు వాళ్ళు. పైగా 5 సంవత్సరాలు పాలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను బంగారం మీకు పెడతాను అనేటువంటి పద్ధతులు అందరినీ ముద్దులు పెట్టి ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది 3-4% ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశానికి ఉన్నటువంటి గ్యాప్ 9 శాతం నుంచి 10 శాతం మధ్యలోనే, అది 6.5%, బీజేపీది 2% యాంటీ ఇన్కమ్మెన్సీ సరిపోయింది కదా. ఇంకా వాళ్ళు ఈవీఎంలను ట్యాంపర్ చేయాల్సిన అవసరం ఏముంది. కాబట్టి 2019లో పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయం అనేటువంటిది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే వచ్చింది, దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ ఓడిపోయిన వాళ్ళు ఒప్పుకోరు, ఏవో ఒక వంకలు చూపిస్తారు. 2019లో తెలుగుదేశం అలాగే చేసింది, 2024లో ఒకవేళ అధికారం కోల్పోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా దానికి మీరు అన్నట్టు గ్రౌండ్ ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈసీ ఏకపక్షంగా చేసింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏకపక్షంగా చేసింది, మేము చెప్తే వినలేదని చెప్పడానికి ఇదంతా గ్రౌండ్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్.